హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో నీట్ యూజీ వాళ్ళకైనా పీజీ వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో సో మీరు వెబ్ ఆప్షన్స్ తీసుకుంటే మీ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం మీకు ఏ సీట్ అలాట్ అవుతుంది ప్రయారిటీ ఆర్డర్ అనేది ఎలా ఇవ్వాలి అండ్ సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి దానివల్ల యూజెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన విషయం మీకు తెలుసు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి పర్సనల్గా నాతో మాట్లాడాలి కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ సర్టిఫికేట్ రిలేటెడ్ కానీ కాలేజ్ రిపోర్టింగ్ రిలేటెడ్ కానీ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ కానీ డౌట్స్ అనేవి పర్సనల్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే సో విజన్ అప్డేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ డాట్ అనే లింక్ ఉంటుంది సో ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్కి సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీరు జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్గా వెబ్సైట్ యాక్సెస్ అనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో కట్ ఆఫ్స్ ఉంటాయి అలాట్మెంట్ డేటా ఉంటుంది అలాట్మెంట్ కౌంట్ ఉంటుంది ఇది అడిషనల్గా మీకు యూజ్ అవుతుంది దాంతోపాటు నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తారు వాట్సాప్ గ్రూప్ క్యాడ్ చేస్తారు డే టు డే అప్డేట్స్ ఉంటాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లేదు అనుకుంటే మీరు ఛానల్ని కానీ టెలిగ్రామ్ గ్రూప్ని కానీ ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్సే చాలామంది అన్న నాకు ఫోర్ సిక్స్టీ వచ్చినాయి నేను ఫస్ట్ నుంచి ఎందుకు అన్ని కాలేజీలు పెట్టుకోవాలి లేదా నా క్యాస్ట్ ఇది నేను ఎలా పెట్టుకుంటే నాకు సీట్ అలాట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాస్ట్ ఎస్సి నాకు సీట్ ఏ విధంగా అలొకేట్ చేయడం జరుగుతుంది సో నాకు ఒక ఫోర్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి నాకు ఏ విధంగా సీట్ అలాట్ చేస్తారు నేను ఓసీ క్యాండిడేట్ని నాకు ఏ విధంగా ఇస్తారు అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని క్లియర్గా అడుగుతున్నారు అండ్ దాంతోపాటు కొంతమంది అడుగుతున్నారు కదా ఇప్పుడు టాప్ కాలేజెస్ ఎందుకు పెట్టుకోవాలి నాకు లో మార్క్స్ వచ్చాయి నేను టాప్ కాలేజెస్లో ప్రయారిటీ ఆర్డర్ ఎందుకు పెట్టుకోవాలి లీస్ట్ కాలేజెస్ నాకు వచ్చేవి ఏ ముందు పెట్టుకుంటే అవే నాకు వస్తుందా లేకపోతే ప్రయారిటీ ఆర్డర్ వైజ్ వస్తుందా అని అడుగుతున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది స్టూడెంట్కి తెలుసు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నేను ఇందులో ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన ఈఎస్ఐసి ఏదైతే ఉందో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో తెలంగాణది ఎగ్జాంపుల్ కావాలి ప్రీవియస్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ని తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఈ వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి అని తెలియాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక హండ్రెడ్ సీట్స్ ఉంటే అందులో ఓసీలకు ఎన్ని ఉంటాయి కంప్లీట్ బీసీ వాళ్ళకి ఎన్ని ఉంటాయి ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉంటాయి ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉంటాయి అండ్ ఇందులో మనకు వర్టికల్ రిజర్వేషన్స్తో పాటు హారిజాంటల్ రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్స్ ఏంటి అనేది మీకు తెలియాలి దీనికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో చేశాను అది యూజీ వాళ్ళకైనా పీజీ వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది సో ఇది ఎందుకు పీజీ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా అంటే సో సేమ్ ప్రాసెస్ అనేది వాళ్ళకు కూడా ప్రయారిటీ ఆర్డర్లో సెలెక్షన్ ఉంటుంది కాబట్టి సో యూజీ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు తెలియాలంటే జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి ఈ వీడియోని చూస్తే మీకు కంప్లీట్గా అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు అర్థమైపోతుంది సో ఇక విషయానికి వస్తే మనకు ఆల్ ఇండియా కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటూనే ఉన్నారు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళలో ఎలా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎలా సీట్ వస్తుంది సో మీకు ఈఎస్ఐసిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను సో ఈ ఈఎస్ఐసీని ఎందుకు చెప్తున్నారు ఐపీ కోటాకి సంబంధించి కదా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కోట దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి మనకు క్లియర్గా ఒక ప్రయారిటీ ఆర్డర్ లాగా ఉంది అర్థమయ్యే విధంగా అందుకే ఈ వీడియోలో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనుకుందాం పర్టికులర్ స్టూడెంట్ సో ఇదే విధంగా ఆప్షన్ పెట్టుకున్నాడు ఎట్లా ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అల్వార్ బెంగళూరు గుల్బర్గా బిహితా చెన్నై ఫరీదాబాద్ గుల్బర్గా హైదరాబాద్ సేమ్ టు సేమ్ ఇదే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుందాం ఇదే ఆర్డర్లో ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం ఇప్పుడు ఈ క్యాండిడేట్కి సీట్ అలాట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది సో ఫస్ట్ ఆ క్యాండిడేటు ఓపెన్ కోటా సీట్ క్యాండిడేట్ అయ్యాడు అనుకుందాం ఓకేనా ఒక క్యాండిడేటు ఓపెన్ కోటా సీట్ క్యాండిడేటు అతనికి ఒక పర్టికులర్ మార్క్స్ వచ్చాయి ఈ విధంగా ఆర్డర్ పెట్టుకున్నాడు అనుకుందాం సో ఆర్డర్ పెట్టుకుంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ మనకి ఏ విధంగా చెక్ చేస్తుందంటే ఫస్ట్ మనకు అల్వార్లో చెక్ చేస్తుంది ఓపెన్ కోటాలో ఓకే ఇక్కడ వేకెన్సీ లేదు సీట్ రాలేదు ప్రతి ఒక్క ర్యాంక్ని ప్రతి ఒక్క ర్యాంక్ని మనకు లూపింగ్ సిస్టమ్ అంటారు సాఫ్ట్వేర్లో ఈ లూప్స్ వేస్తూనే ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఓపెన్ కోటా నుంచి ఒక క్యాండిడేట్ని కంప్లీట్గా అతని ఆప్షన్స్ మొత్తం వెరిఫై చేస్తుంది నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ ఇట్లా మనకి సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరుగుతుంది సో మనకి ఫస్ట్ అల్వార్లో చెక్ చేస్తుంది లేదు అక్కడ వేకెన్సీ లేదు నెక్స్ట్ మనకు వచ్చేసి బెంగళూరుకు వస్తుంది సో బెంగళూరులో కూడా సీట్ వేకెన్సీ లేదు నెక్స్ట్ గుల్బర్గాకు వస్తుంది సో గుల్బర్గాలో కూడా మనకు అక్కర్లేదు బెహ్తాకి వస్తుంది సో బెహతాలో కూడా మనకు సీట్ వేకెన్సీ లేదు ఓపెన్ కోటాలో చెన్నైకి వస్తుంది సో చెన్నైలో కూడా లేదు ఫరీదాబాద్లోకి వస్తుంది ఫరీదాబాద్లో కూడా లేదు గుల్బర్గాకు వస్తుంది సో గుల్బర్గాలో కూడా మళ్ళీ లేదు సో హైదరాబాద్కి వచ్చేసరికి ఓపెన్ కోట స్కాండర్డ్ కాబట్టి ఓపెన్ కోట ఈ పదహారులో అతనికి ఒక సీట్ అలాట్మెంట్ చేసి సీట్ అలాటెడ్ అని ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్కి ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ ప ఆయనకు మార్క్స్కి ఆయన మెరిట్కి అక్కడ సీట్ అనేది వేకెంట్గా ఉన్నట్లయితే అక్కడ చెక్ చేసి డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అని ఇష్యూ చేయడం జరుగుతుంది సో ఇది ఒక ఓపెన్ అంటే ఓసీ జనరల్ క్యాండిడేట్కి అదే మరి ఒక రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్ అయితే ఎలా ఉంటుంది సో ఇందులో నేను స్పెషల్ కేటగిరీస్ చెప్పను ఒక రిజర్వ్ కేటగిరీ ఎస్సీనా ఓబీసీనా అది తీసుకుంటాను సో నేను ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ని తీసుకుంటున్నాను ఈడబ్ల్యుఎస్ క్యాండిడేట్ కూడా సేమ్ ఆప్షన్స్ పెట్టాడు అనుకుందాం ఓకేనా సేమ్ ఆప్షన్స్ పెడితే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేటు ఓపెన్ కోటాలో ఉన్న ఈ సీట్స్కి ఎలిజిబుల్ అవుతాడు ఓబీసీలో ఉన్న ఈ సీట్స్కి ఎలిజిబుల్ అవుతాడు ఓకేనా సో ఒక ఓబీసీ క్యాండిడేటు ఓపెన్ కోటాలో ఉన్న ఈ సీట్స్కి ఎలిజిబుల్ ఓబీసీ కోటాలో ఉన్న ఈ సీట్స్కి కూడా ఎలిజిబుల్ అదే ఒక ఓబీసీ క్యాండిడేట్ అయ్యుండి స్పెషల్ రిజర్వేషన్ ఉన్నట్లయితే ఆ క్యాండిడేటు స్పెషల్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ ఓబీసీకి ఎలిజిబుల్ ఇక్కడ ఓపెన్లో ఉన్న ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఎలిజిబుల్ ఓపెన్లో ఉన్న నార్మల్ జనరల్ క్యాండిడేట్ సీట్స్కి అంటే ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ సీట్స్కి ఎలిజిబుల్ ఉంటుంది అయితే నేను ఇక్కడ ఓబీసీ జనరల్ క్యాండిడేట్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను సో ఫస్ట్ ఓబీసీ జనరల్ క్యాండిడేట్ని ఎలిజిబిలిటీగా మనం తీసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మనకు అల్వార్ కాలేజ్ ఉంది అల్వార్ కాలేజ్లోనే ఒక ఓబీసీ క్యాండిడేట్కి ర్యాంక్ని బట్టి ఫస్ట్ ఈ ఎయిట్ సీట్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో వెరిఫై చేస్తుంది ఇక్కడ సీట్ రాలేదా సో నెక్స్ట్ జంప్ టు ఓబీసీలో చూస్తుంది సో ఓబీసీలో ఓబీసీలో కూడా సీట్ రాలేదా నెక్స్ట్ జంప్ టు బ్యాంగ్లూరులో వస్తుంది బ్యాంగ్లూర్ ఓపెన్లో కూడా సీట్ లేదా సో నెక్స్ట్ ఓబీసీలో వస్తుంది సో ఓబీసీలో కనుక మెరిట్ ఉంది అనుకో ఈ అబ్బాయికి ఓబీసీలో మెరిట్ ఉండి అక్కడ ఒక వేకెంట్ ఉందనుకో ఇక్కడ ఏఎస్ఐసి బ్యాంగ్లు ఒక సీట్ అలాట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా లేకపోతే జంప్ టు ఓసీ సో ఓసీ నుంచి బీసీ మళ్ళీ ఓసీ మళ్ళీ జ ఓసీ టు బీసీ ఇలా కాలేజ్ వైజు కేటగిరీ వైజు చెక్ చేస్తూ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకని మేము ఏం చెప్తాం మీకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు వస్తుందా రాదా కాలేజ్ అనేది పక్కన పెట్టేసేయండి ప్రతి ఒక్కరు ఆప్షన్స్ అనేవి అన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక పీజీ వాళ్ళకి చూస్తే ఏమవుతుందంటే మీకు నచ్చిన బ్రాంచెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది బ్రాంచెస్ వైజ్ కాబట్టి సో ఇక యూజీ వాళ్ళకు సంబంధించి ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదే మరి స్టేట్లలోకి వస్తే ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే స్టేట్లలోకి వచ్చేసరికి మనకు ఉమెన్ కోటా అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ ఉంటుంది అది స్పెషల్ రిజర్వేషన్ కోటానే సో మనకి ఎక్కువగా యాడ్ అవుతుంది అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఇస్తే ప్రయారిటీ ఆర్డర్ అనేది మీకంటూ సపరేట్గా నేను నేను కూడా చెప్పాను నేను కూడా అందరికీ ఒకే ప్రయారిటీ ఆర్డర్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ అదే ప్రయారిటీ ఆర్డర్ ఫాలో అవ్వండి తెలంగాణలో స్టూడెంట్స్ అదే ప్రయారిటీ ఆర్డర్ ఫాలో అవ్వండి ఏందన్నా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు గాంధీ ఉస్మానియా రాదు కదా నేను ఎందుకు పెట్టుకోవాలి ఆప్షన్ అంటే పెట్టుకో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎన్ని కాలేజ్ ఉంటే అన్ని కాలేజ్ ఆప్షన్ పెట్టుకోండి మీ మార్క్స్కి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ వస్తుంది అంతేగాని సపరేట్గా మీ మార్క్స్ కంటూ ఈ కాలేజ్ మాత్రమే పర్టికులర్గా పెట్టుకోకండి ఒకవేళ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అయినా ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి సో ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ కానీ తెలంగాణలో స్టూడెంట్స్ కానీ సో మీరు సీట్ బ్లాకింగ్ వద్దు మాకు ఈ పర్టికులర్ కాలేజ్లో మాత్రమే ఉండాలి పర్టికులర్ కాలేజ్ మాత్రమే కావాలి వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేవి ఒకవేళ తీసేస్తే అప్పుడు ఏ విధంగా పెట్టాలనేది నేను వీడియోలో చెప్తాను సో ఇక ఈ స్టేట్ కోటాకి వస్తే ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ ఇంకా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జస్ట్ రిజిస్ట్రేషన్ రాస్తే ఉంది సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయలేదు సో ఇది మనకు స్టేట్ కోటాలో ఏ విధంగా జరుగుతుంది అని అనుకుంటే సో ఇప్పుడు స్టేట్ కోటాలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు లోకల్ క్యాండిడేట్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఒక రిజర్వ్ క్యాండిడేట్ ఒక అన్ రిజర్వ్ అంటే ఒక ఓపెన్ క్యాండిడేట్ సో నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక లోకల్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం సో లోకల్ క్యాండిడేట్కి మెరిట్ ఉంటే అపోలో కాలేలో ఫస్ట్ ఎక్కడ చెక్ చేస్తుంది అంటే ఒకవేళ తను జనరల్ క్యాండిడేట్ అంటే బాయ్ అయినట్లయితే మెయిల్ క్యాండిడేట్ అయినట్లయితే ఎక్కడ చెక్ చేస్తుంది ఓసీ క్యాండిడేట్ని సో ఫస్ట్ ఎక్కడ చెక్ చేస్తుంది అంటే ఫస్ట్ పోవడం పోవడమే అన్ రిజర్వ్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్లో చెక్ చేస్తుంది సో ఇక్కడ అబ్బాయికి మెరిట్ అనుకో లోకల్ ట్వంటీ వన్ పర్సెంట్కి వస్తుంది ఓకేనా సో ఇక్కడ చూస్తుంది అంతే ఇక్కడనే చూస్తుంది ఇంకా ఓసీ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ చూస్తుంది ప్రయారిటీ ఆర్డర్లో ఆప్షన్ వన్లో అపోలో ఉంటే అపోలో చూస్తుంది సో అపోలో తర్వాత మనకు నెక్స్ట్ అపోలోని లోకల్లో అండ్రిజర్లో అబ్బాయికి మెరిట్ లేదు అక్కడ ఇవ్వలేదు అనుకుందాం సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి నెక్స్ట్ నెక్స్ట్ కాలేజ్ నెక్స్ట్ కాలేజ్లోని అండ్రి జడ్కి వెళ్తుంది అక్కడ నుంచి మళ్ళీ లోకల్ చెక్ చేస్తుంది సో ఇక్కడ అబ్బాయికి లోకల్ ఉన్న ఇరవై మూడు సీట్లలో మెరిట్ ఉంది అనుకోండి ఇక్కడ సీట్ ఇస్తే ఇచ్చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే ఇదేం ప్రాసెస్ అంటే ఒక లోకల్ బాయ్ ఓసీ క్యాండిడేట్ అయితే అదే ఒక అన్ లోకల్ బాయ్ క్యాండిడేట్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తే ఎక్కడ చెక్ చేస్తుంది అంటే ఓన్లీ అపోలోలోని అన్ రిజర్డ్ కోటాలో మాత్రమే చెక్ చేస్తుంది సో అపోలోలోని అన్ రిజర్డ్ కోటాలో చెక్ చేస్తే అక్కడ సీట్ రాలేదు సో నెక్స్ట్ వచ్చేసి భాస్కరకు వచ్చేస్తుంది అక్కడ సీట్ రాలేదు సో చెల్మెడాకి వచ్చేస్తుంది అక్కడ కాంబినేన్కి వచ్చేస్తుంది అక్కడ రాలేదు మెడిసిటీకి వస్తుంది అక్కడ రాలేదు ఓన్లీ అన్ మాత్రమే చూస్తుంది ఏపీ వాళ్ళని తెలంగాణలో తెలంగాణ వాళ్ళని ఏపీలో ఓన్లీ అండ్రిజర్డ్ కోటాలో మాత్రమే చెక్ చేస్తూ ఉంటారు అదే ఇప్పుడు మీకు బాయ్స్ గురించి చెప్పాను ఒక గర్ల్ని తీసుకుందాం ఓసీ గర్ల్ ఉంది సో ఓసీ గర్ల్కి ఎట్లా అలాట్ చేస్తారు సీట్ అంటే ఒక ఓసీ గర్ల్ని తెలంగాణలో అయితే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక విధంగా చూస్తారు సో నేను తెలంగాణలో చెప్తాను దానికి ఆపోజిట్గా తెలంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇప్పుడు ఓసీ గర్లు లోకల్ అయితే సో ఆ అమ్మాయిని కూడా ఎక్కడ చూస్తారు ఫస్ట్ అంటే అన్ రిజర్వ్లో చూస్తారు అన్ రిజర్వ్లోని జనరల్లో చూస్తారు ఫస్ట్ ఆవిడకి సీట్ వస్తుందా లేదా అని సో అక్కడ సీట్ రావట్లే అంటే అన్ రిజర్వ్లోని ఓసీ జనరల్ లోకల్లో చూస్తారు ఓకేనా ఓసీ జనరల్ లోకల్లో చూస్తారు అక్కడ కూడా సీట్ రాకపోతే ఎక్కడ చూస్తారు అంటే అన్ రిజర్వ్ కోట అయినటువంటి ఫీమేల్ కేటగిరీలో సీట్ చూస్తారు సో ఇక్కడ సీట్ రాలేదు అనుకో సో నెక్స్ట్ ఓసీ ఫీమేల్ లోకల్ కేటగిరీలో సీట్ ఇస్తారు సో ఈ విధంగా ఒక ఉమెన్ క్యాండిడేట్ అయితే ఫోర్ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అది ప్రతి కేటగిరీ కానీ అంటే ఒక ఓసీ ఫీమేల్కి ఫోర్ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అదే ఒక ఓసీ మేల్ లోకల్ క్యాండిడేట్కి టూ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అదేవిధంగా ఒక లోకల్ క్యాటగిరీ సీట్ అయితే ఒక బీసీడీ క్యాండిడేట్కి అయితే సో బీసీడీ మేల్ అయితే తనకి తన యొక్క కేటగిరీలో ఉన్న అన్ లోకల్లో ఉంటుంది సో లోకల్లో అంటే మనకు ఓపెన్లో ఉన్న దీంట్లో ఉంటుంది అంటే ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ బాయ్కి అయితే ఫోర్ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అదే ఒక గర్ల్కైతే ఎయిట్ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి సో ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ లోకల్ అయినట్లయితే బాయ్ అయినట్లయితే టూ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి ఏంటి అన్ బాయ్స్ ఉంటుంది ఓపెన్లో అండ్ లోకల్ బాయ్స్ ఉంటుంది అంతే అంటే ఒక ఓసీ బాయ్కి అయితే మనకు టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఓసీ గర్ల్కి అయితే మనకు ఫోర్ టైప్స్ ఉంటుంది సో అదే మనకు జనరల్ బాయ్స్ అయితే అంటే ఒక రిజర్వ్ కేటగిరీ బాయ్స్ అయితే ఫోర్ టైప్స్ ఉంటుంది సో అదే ఒక మనకి రిజర్వ్ కేటగిరీకి సంబంధించిన గర్లు అయితే ఎయిట్ టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి సో ఇవి జస్ట్ మనకు వర్టికల్ రిజర్వేషన్స్ వరకు మాత్రమే అదే ఇంకా మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ క్యాబ్ కానీ ఇవి సపరేట్గా యాడ్ అవుతూ ఉంటాయి రిజర్వేషన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి సో ఇందులో మనం చూసుకుంటే రోస్టర్ వైజ్ ఒక హండ్రెడ్ రోస్టర్స్ ఉంటాయి రిజర్వేషన్ వైజ్ ఈ విధంగా సీట్స్ అనేవి అలాకేట్ చేయడం జరుగుతుంది అంటే పర్టిక్యులర్ ప్లేస్లో మీ క్యాస్ట్కి కనుక సీట్ అనేది ఉంటే మీ క్యాస్ట్ కానీ మీకు ఓపెన్లో కానీ సీట్ అనేది ఉంటే సో అలాట్మెంట్ ఓపెన్ చేయగానే కొంతమందికి ఏముంటుందంటే నేను బీసీడీ అన్నా కాకపోతే నాకు ఓసీ జనరల్లో సీట్ వచ్చింది అంటే మీరు ఓసీలో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు రిజర్వ్ క్యాటగిరీ వాళ్ళందరికీ కూడా ఓసీలో ఎలిజిబిలిటీ ఉంటుంది ఓసీ వాళ్ళకు మాత్రం ఓసీలోనే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ విధంగా మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కంటిన్యూ అవుతుంది సో కాబట్టి మీ పర్టిక్యులర్ ర్యాంక్కి ఇన్ని ఆప్షన్స్ మాత్రమే డిసైడ్ అవ్వకండి సో నేను ఇచ్చే ప్రయారిటీ ఆర్డర్ మీకు ఫాలో అవ్వాలనుకుంటే టాప్ కాలేజ్ టు లీస్ట్ కాలేజ్ అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి మీకు ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో ఇది కంప్లీట్గా మనకు మాన్యువల్గా జరగదు అంటే ఒక మనిషి చేయడు కంప్లీట్గా సాఫ్ట్వేర్ చేస్తుంది దీనికి సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఉంటుంది ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది యాజ్ పర్ ప్రోగ్రామింగ్ మనకు లూపింగ్స్ ఉంటాయి వాటి వైజ్ ప్రతి ఒక్క ర్యాంక్ని ప్రతి ఒక్కరి ఆప్షన్స్ని ఇప్పుడు ఒక పర్టిక్యులర్ క్యాండిడేట్ నలభై ఆప్షన్స్ పెడితే ఆ ఆ క్యాండిడేట్ ఫార్టీ ఆప్షన్స్ వరకు ఆ క్యాండిడేట్ నెంబర్ వస్తే ఆ క్యాండిడేట్కి ఫార్టీ ఆప్షన్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళిపోతుంది అంతేగాని నేను ఏదో ముందు కాలేజీలు పెట్టడం వల్ల నాకు ముందు కాలే వస్తుంది నేను వెనక కాలే పెట్టడం వల్ల వెనక కాలే వస్తుంది కాదు ఫస్ట్ ర్యాంక్ అబ్బాయి ఉన్నాడు ఫస్ట్ ర్యాంక్ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఆప్షనే వచ్చేస్తుంది ఇంకా అక్కడే అయిపోతుంది ఒక వందో ర్యాంక్ వాడు ఉన్నాడు ఈ వందో ర్యాంక్ వాడికి నలభై ఆప్షన్స్ పెడితే ఈ నలభై ఆప్షన్స్ చెక్ చేసి సీట్ రాకపోతే రాలేదు ఒకవేళ ఫార్టీ ఆప్షన్లో వస్తే ఫార్టీ ఆప్షన్లో వచ్చిన తర్వాత వన్ నాట్ వన్ ర్యాంకు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా మనకు రొటేట్ అవుతూ ఉంటుంది సాఫ్ట్వేర్ లూపింగ్ అవుతూ ఉంటుంది సో ఇది పర్టికులర్ పాయింట్ మీకు అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది సో దానిలో కూడా జాయిన్ అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో